హాస్పిటల్ ఆస్కార్ లెవెల్ డ్రామా పర్ఫార్మెన్స్ గురించి, గేట్ మీద మన మహిపాల్ అన్న ఆడిన డాన్స్ మాత్రం నాకు భలే నచ్చింది అనమాట. షూస్ మాత్రం డెఫినెట్లీ ఫేస్ చేయాల్సి అనమాట. అంటే అంబులెన్స్ వస్తున్నా గానీ ఎంత సీఎం అందరినీ కలవాల్సిన అవసరం ఏముంది? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సాధారణంగా మనిషి ఎలా పడిపోతాడు అనేసి నేను ఒక 3 ఆప్షన్స్ నేను చెప్తాను. దాంట్లో మీరు 3rd ఆప్షన్ ఏంటో మీరు చెప్పండి, మీరు గెస్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ వన్, సాధారణంగా ఏం చేస్తాడు, జారి పడిపోతాడు, రైట్? ఓకే, ఏదైనా స్లిప్ అయ్యి సర్ఫేస్ ఉంది, దాని సబ్బు పడ్డది, సోప్ పడ్డది, దాని కాలు వేస్తే జట్టా ఆపను పడతాడు, రైట్? నెక్స్ట్, ఎవడో ఒకడు దొబ్బేస్తే కింద పడతాడు, అంటే యాక్సిడెంటల్ డ్యామేజ్. ఒకటి వచ్చేసి న్యాచురల్ డ్యామేజ్, ఇంకోటి వచ్చి యాక్సిడెంటల్ డ్యామేజ్. థర్డ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి అది మీరు కమెంట్లో ఫర్స్ట్గా పెట్టాను. ఓకే, వీడియో స్టార్ట్లో వీడియోలోకి వెళ్ళిపోతే మీ అందరు తెలిసిన విషయం అయితే, ప్రగతి భవన్ ముందున్న పెద్ద గడి, ఇనప కంచెలతోని సోలార్ కరెంటుతోని కట్టిన గడి మొత్తాన్ని దొబ్బి పడేసినారు ఫస్ట్ డే. ఫస్ట్ నచ్చింది ఏంటంటే, దాంట్లో ఫస్ట్ ఆ గేట్ మీద, ఆ ఐరన్ గేట్ మీద మన మహిపాల్ అన్న ఆడిన డాన్స్ మాత్రం నాకు భలే నచ్చింది అనమాట. డప్పులు కొట్టుకుంటా ఖతర్నాక్ డాన్స్ ఆడారు, ఏంటంటే ఫ్రీడమ్ వచ్చినట్టే మాట్లాడినారు. సో అది 10 ఏళ్ళ ముందు ఆ ఉండే ఇంటెన్షన్ మొత్తం అయితే 10 ఏళ్ళ తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే, మనము ఒక పాలన నుంచి ఇంకొక రజాకార్ల పాలనకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అయితే జనాలు, తెలంగాణలో ఉన్న పీపుల్ అంతా అట్లానే ఫీల్ అవుతా ఉన్నారు. యశోద హాస్పిటల్ ఆస్కార్ లెవెల్ డ్రామా పర్ఫార్మెన్స్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఈ రోజు మాత్రం వీడియో ఓన్లీ ప్రగతి భవన్ ముందున్న గడిలను మొత్తం బద్దల కొట్టేసి జనాలకు ఫ్రీడమ్ కలిగించినట్టు ఒక రకంగా ఫీల్ అవుతాం. ఎక్స్ ఐటీ మినిస్టర్ అనుకోండి, ఇంకా ఆయన ఇంతకుముందు ఒకసారి స్పీచ్లో ఒక మాట అన్నారు, మీకు గుర్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు. అంటే సాధారణంగా జనాలు, మిడిల్ క్లాస్ పీపుల్ అయితే గుర్తుపెట్టుకుంటారు ఈ మాట. సో గుర్తే ఉండొచ్చు మీకు. అదేంటంటే ఏమన్నారంటే, సార్ సీఎం అందరినీ కలవాల్సిన అవసరం ఏముంది, సీఎం అందరినీ కలిసిందంటే సిస్టమ్ అనేది ఫెయిల్ అయినట్టు కదా, అది కదా ఇది కదా అని చెప్పేసుకుంటా ఒక డీ చేసినమాట. అంటే మళ్ళీ డీని ఫుల్ ఫామ్ మీరే చెప్పండి, మీరు డీని కూడా ఏమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నానో మీరు కమెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు నాకు వేవ్ లెంత్ మ్యాచ్ అయితే డెఫినెట్లీ మీరు కట్టి పెడతారు కమెంట్లో. ఓకేనా, డి అంటే ఏంటి, ఆ సింపతి గేర్లు, మన హాస్పిటల్ ఇష్యూస్, అవన్నిటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకటే వీడియోలో మాట్లాడుకుంటే మీకు కూడా కొంచెం బోర్ కొట్టేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ పెద్ద వీడియో లెంత్ అయిపోయి కొంచెం మీరు కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో ఈ పీకే గారు సార్ స్కెచ్, మన పాత స్కెచ్ చాలా చూసాం కదా. మొత్తం ఏంటంటే జనాలు ఎర్రి పుష్పాలు అయిపోయారు, జనాలు ఎర్రి గుర్రలు అయిపోయారు. వీళ్ళు స్కెచ్లు వేస్తా ఉంటే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏంటంటే పాతకాలం సినిమా, పాతకాలంలో ఏమంటే తెర, తెల్ల తెర వేసేసి వెనకాల ఇట్లా తోలు బొమ్మలు ఆడించేవాళ్ళన్నమాట. సేమ్ టు సేమ్ ఇట్లా వాళ్ళు వెనకల బొమ్మలు ఆడిస్తూ ఉంటారు, జనాలు అందరు కూర్చొని చప్పట్లు కొడుతూ ఉన్నారు. అట్లా అయిపోయిన పరిస్థితి మనది. ఓకే, పీకే సార్ గారు ఏమంటున్నారంటే, నేను ఆల్రెడీ 2-3 స్టేట్లలో నేను చేసిన ఇట్లాంటి స్ట్రాటజీలో నేను పనిచేస్తాను, ఈ హాస్పిటల్ స్ట్రాటజీలు దాన్ని బట్టి వీల్ చైర్ మీద కూర్చొని పోయి ఓటేయడము, ఆ వీల్ చైర్ మీద పబ్లిసిటీ. నీ అమ్మ, జనాలు మరింత ఎర్రి పుష్పాల, అంటే జనాలు చోళ్ళల్లో ఏం పెట్టుకున్నారు, చోళ్ళల్లో చాటలు పెట్టుకొని కూర్చొని తిరుగుతున్నారు కూడా ఉంది. కొంచెమన్నా ఉండాలా? మొన్న పెద్ద ఎలక్షన్స్ రోజే ఒక పెద్ద డ్రామా చేశారు, ఏంది నాగార్జునసాగర్లో. ఇప్పుడు ఏమైంది మరి, నాగార్జునసాగర్ మీద డ్రామా నడిచింది కదా, పెద్ద డ్రామా నడిచింది కదా, ఆ డ్రామా ఏమైంది మరి? జనాలకు అర్థమైపోయింది బాబు, మీ స్కిల్స్, మీ టాలెంట్లు, మీ డ్రామాలు అన్నీ తెలుసు జనాలకి. జనాలంతా పుచ్చు పుష్పాలు కాదు, మంచిగా కర్ర కాల్చి వెనకాల ఎక్కడ పెట్టాలని పెట్టేశారు. ఏంటంటే ట్విస్టులు ఏంటి, ట్విస్టులు వినిపిస్తాను ఏంటంటే, ఆ పార్టీలు ఉన్న వాళ్ళంతా వేరే కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తానని చెప్పేసి అంటున్నా ఉన్నారు. ఈ పార్టీ లేదో, ఈ జంపింగ్ లేదో, జనాలు ఏమైపోయినారంటే, డెవలప్మెంట్ గురించి ఎవడు ఆలోచించాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎవడు ఆలోచించాడు, ఈ జంపింగ్ జాక్ల గురించి వాళ్ళు ఏమవుతున్నారు, ఏమైనా మన బీపీలు పట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా వింటుంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారు అంటే, మనకు పాతకాలంలో కొన్ని సీరియల్స్ ఉంటాయన్నమాట, లేడీస్ బాగా అడిక్ట్ అయిపోతారు ఆ సీరియల్స్కి. ఏంటంటే డ్రామాల మీద డ్రామాలు నడుస్తుంటాయి ఆ సీరియల్స్లో, ట్విస్టులు టింగ్ 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 లైట్ వస్తుంది మీకు తెలుసు కదా, ట్విస్టులు ఇట్లా ఫేస్ల మీద ఫేస్లు చూపిస్తుంటారు కదా. సేమ్ ఈ పాలిటిక్స్లో కూడా సేమ్ టు సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే డ్రామాలు, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇది చేసినారు, వాళ్ళు అది చేసినారు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది ఇది 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 అంటారు. కానీ ఎవడొక్క రూపాయి వాడు సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాడు, అన్ని పబ్లిక్ కట్టిన ట్యాక్స్ నుంచే కడతాడు. లాస్ట్కి అయ్యే ఎర్ర పుష్పం కూడా అంటే ఈ జనం, పబ్లికే ఎర్ర పుష్పాలు అవుతారు, నార్మల్ పీపులే ఎర్ర పుష్పాలు అవుతారు. కానీ ఈ లీడర్లు ఎవ్వరు ఎర్ర పుష్పాలు గారు, వాళ్ళు సొంతంగా బాగానే ఉంటారు. పర్సనల్గా దావతులు కలిసినప్పుడు కౌగులించుకొని మంచి గుసం మారారు, సినిమాలు చూపిస్తారు కదా భయ్య, మనం అన్నీ చూస్తూనే ఉంటాం కదా. కానీ గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే, మన టాపిక్లోకి వచ్చేస్తే, సేమ్ టు సేమ్ ప్రజాపాలన, ప్రజాభవన్ బద్దలు కొట్టడము,
అది మాత్రం న్యూస్ ఛానల్లో మాత్రం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అదంతా ఓకే. ఈ పర్టికులర్ హాస్పిటల్ డ్రామా గురించి మనం నెక్స్ట్ రేపు అని మాట్లాడదాం. మన పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకోవడం నేను ట్రై చేస్తాను. సో చాలా మంది నాకు అమూల్యమైన కమెంట్ పెడతాను, ఏంటంటే భయ్యా నీకెందుకు పని, నువ్వు ఉండేది చైనాలో, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అనేసి కొంచెం అమూల్యమైన కమెంట్లు ఇచ్చే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, భయ్యా మీకు కనుక ఇట్లాంటి టాపిక్స్ నచ్చకపోతే ప్లీజ్ మీరు చూడకండి, మీరు మిమ్మల్ని ఇబ్బంది పడుతూ చూడాలని చెప్పేసి నేను అయితే కోరుకోవట్లేదు. కానీ ఈ ఉచిత సలహాలు మాత్రం ఇవ్వకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ఒక తెలంగాణ కాబట్టి తెలంగాణలో మన ఇష్యూస్ జరుగుతున్నాను, పాయింట్అవుట్ చేసి మాట్లాడటం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? సో చాలా మందికి నచ్చుతున్నాయి, కొంతమంది నచ్చకపోతే మీ అమూల్యమైన కమెంట్ ప్లీజ్ పెట్టకుండా మంచిగుంటుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ హార్ష్గా రిప్లై ఇచ్చే వరకు అది మీకు డైజెస్ట్ కాదు. ఓకేనా? సో చేరడంతో పాటు నేను నార్మల్ పొలిటికల్ టాపిక్స్ కూడా నేను షేర్ చేస్తాను. నేను ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్లీ చెప్తున్నాను కదా, అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేసుకుని పోతాను నేను. ఎందుకంటే ఇండియా హోప్ఫుల్లీ మీకైతే అర్థమైంది కదా, ప్రజాభవన్ బద్దలు కొట్టడము, జనాలందరికీ ఫ్రీడమ్ దొరికినట్టు ఫీల్ అవ్వడము హర్షంగా, అంటే యాక్చువల్లీ ఇంతకుముందు అంటే ఎప్పుడు స్పీకర్ల ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడేవాళ్ళు కాదు జనాలు, ఎందుకంటే వాళ్ళు భయపడేవారు, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా భయపడాలి. నేను చాలాసార్లు నేను చాలామంది అడిగిన కమెంట్స్ నన్ను అడిగారన్నమాట కొంతమంది, ఏమనంటే భయ్యా నువ్వు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు, ఇట్లా ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అంటే ఇంతకుముందు ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న ఏరియా అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు చాలామంది. ఓకేనా? ఇన్ కేస్ నేను పుసుకుని ఏమైనా మాట్లాడినాను అనుకోండి, పోయి నా ఫ్యామిలీని అటాక్ చేస్తారనమాట. సో ఆ భయం అనేది మనకు ఉందన్నమాట. మనం ఏంటంటే డెమోక్రసీ అని చెప్పి సంకల్పం కుదుకుంటా ఉంటాం కదా, ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో అది ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? సో చాలా మంది భయపడేది కూడా అదే, అంటే దేశద్రోహ కేసులు పెట్టేస్తారు, లోగడి బొక్కలేసి టార్చర్లు పెడతారు అది అని చెప్పేసి. అది ప్రాక్టికల్గా నడుస్తుంది, జనాలకు తెలుసు అవన్నీ. ఇప్పుడు అంతా ఫ్రీడమ్ వచ్చినట్టు చాలామంది వచ్చి బయట అంటే ప్రగతి భవన్ ముందే నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. సో చాలామంది అయితే సంతోషపడతా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు న్యూస్ ఛానల్ అనమాట. ఓకే అండి, ఈ వీడియోలు ఎంత మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్టు ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ కూడా మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, బై బై, నెక్స్ట్ డే.